Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ప్రతివాదిగా జగన్ను చేర్చుతారా? హైకోర్టు తీవ్ర అభ్యంతరం. ఏపీలో ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలకు ముఖ్యమంత్రి జగన్ పేరు పెట్టారు. ప్రభుత్వ పథకాలకు సీఎంతో పాటుగా రాజకీయ నేతల పేర్లు పెట్టడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టు ప్రజాహిత వ్యాజ్యం మొదలైంది. అందులో సీఎంను వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చడంపై హైకోర్టు అభ్యంతరం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ పథకాలకు పేర్లు మార్చి సీఎం జగన్ సహా పలువురు పేర్లు పెట్టడాన్ని సవాల్ చేస్తూ డాక్టర్ మధ్యపాటి శైలజ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. సీఎంను వ్యక్తిగతంగా ప్రతివాదిగా చేర్చడం పైన రిజిస్ట్రీ అభ్యంతరం వ్యక్తం చేసిన వ్యవహారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. పిటిషనర్ తరఫు న్యాయవాది డిఎస్ఎన్వి ప్రసాద్ బాబు వాదనలు వినిపిస్తూ ప్రభుత్వ పథకాలకు ముఖ్యమంత్రి పేరు పెట్టడం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమేనన్నారు. ఆ వాదనలపై ధర్మాసనం స్పందిస్తూ ప్రతి పార్టీ రాజకీయ నేతల పేర్లతో పథకాలు ప్రారంభించడం సహజమేనని పేర్కొంది. అది వ్యక్తిగత ప్రయోజనం ఎలా అవుతుందని ప్రశ్నించింది. సీఎంను ప్రతివాదిగా చేర్చడానికి అనుమతిస్తే భవిష్యత్తులో ప్రధానమంత్రిని ప్రతివాదిగా చేర్చే సాంప్రదాయం మొదలవుతుందని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ పథకాలకు నేతల పేర్లు పెట్టకుండా చట్టం చేసేందుకు పోరాడాలని సూచించింది. ప్రభుత్వ ప్రతి నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేయడం సరికాదంటూ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ముఖ్యమంత్రి పేరును తొలగించి పిల్కు నెంబర్ కేటాయించాలని స్పష్టం చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎం సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలపైన పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పలు సందర్భాలలో న్యాయస్థానం సైతం ఆ నిర్ణయాలపైన అభ్యంతరాలు వ్యక్తం చేసింది. కొన్ని పిటిషన్లను కొట్టివేసింది. ఇప్పుడు సీఎం పేరుతో పథకాల పేరు అంశంపైన సీఎంను వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేరుస్తూ ఈ పిటిషన్ దాఖలు చేయడంతో న్యాయస్థానం తప్పుబట్టింది. అదే సమయంలో ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని సవాల్ చేయడం కూడా సరికాదంటూ కోర్టు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రభుత్వానికి ఊరటనిచ్చేవిగా మారాయి.